नमस्ते, वेलकम टू एएस न्यूज। अद्दत्तिलोने आरआरबी बंगलानंदु एपीडब्ल्यूजी सभ्यत्व नमोदु कार्यक्रम जरिगिंदि। ई कार्यक्रमानिकि एपीडब्ल्यूजी यूनियन राष्ट्र अध्यक्षुलु वैवी सुब्बाराव, जिल्ला अध्यक्षुलु सुरेशुलु पाल्गोनि आया प्रिंट इलेक्ट्रानिक मीडिया जर्नलिस्टुलकु सभ्यत्व नमोदु रसीदुनु अंदजेशारु। ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం సమస్యలపై ఏపీడబ్ల్యూజే యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. అలాగే ముఖ్యమంత్రితో మాట్లాడి వచ్చే బడ్జెట్లో జర్నలిస్టులకు నిధులు కేటాయించే విధంగా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్పై జీవో ఇవ్వవలసిందిగా కోరుతామని వైవి సుబ్బారావు తెలిపారు. అలాగే G+3 ఇళ్లకు సంబంధించి జర్నలిస్టుల ఇళ్లకు ప్రభుత్వమే చెల్లించే విధంగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే యూనియన్ ద్వారా జర్నలిస్టులకు అన్ని విధాల అండగా ఉంటానని వైవి సుబ్బారావు తెలియజేశారు. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత మమ్మల్ని నెట్టబడాలి మేడం. అది అవుట్ సైడ్స్ మీద పెన్షన్ స్కీమ్ మీద ఎక్విప్మెంట్ పెట్టాము. పెన్షన్ స్కీమ్ మీద మీ నాన్నగారు చెప్పేది ఏంటంటే పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలలో ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వని ఏఎన్పిఆర్ఎల్ చెప్పాడు. వాళ్ళు కూడా అసెంబ్లీ సమావేశం స్టడీ చేసి ఇప్పుడు బీహార్ తమిళనాడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి లేటెస్ట్గా పన్నెండు వేలు అంటే ఏమైందంటే నార్త్ ఇండియాలో చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులు చాలా తక్కువ ఉంటారు. మొత్తం జర్నలిస్టులు 2000 మంది ఉన్న రాష్ట్రాలు చాలా ఎక్కువ, 2000 తక్కువ ఉన్న రాష్ట్రాలు కూడా. గ్రామీణ ప్రాంతాల్లో నార్త్ ఇండియాలో చాలా గ్రామాలకు ఉన్నది మీడియా లేదు, అక్కడ కూడా బాధ. కానీ మీడియా మనకు ఎక్కువ, అందుకని వాళ్ళు ఈజీగా ఇంప్లిమెంట్ చేసిన అంటారు. రిటైర్డ్ జర్నలిస్ట్ వచ్చేసరికి 50 మంది 50 మంది కూడా లేదు రాష్ట్రం. సరే ఏదైనా కానీ స్కీమ్ పెట్టడం అనేది గొప్ప కదా. రిటైర్డ్ అయిన జర్నలిస్ట్కి పెన్షన్ స్కీమ్ అనేది చాలా మంచి స్కీమ్ అది. వీళ్ళు మేము కరెక్ట్గా మేము ఖచ్చితంగా ఎగ్జామ్ చేస్తా ఉన్నారు, ఇతర రాష్ట్రాల్లో జరుగుతుందని రిపోర్ట్ అడిగారు. దాని మీద కూడా మనం వెంటపడచ్చు. ఈ విద్యా చట్టంలో ఉన్న 25%లో అయినా జర్నలిస్టుల పిల్లలు తీర్చి ఫస్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి మనం ఒక ప్రత్యేక ఇష్యూ తేవాలనేది మన ప్రయత్నం. అదే మాట్లాడుతున్నాం ఎడ్యుకేషన్ కోసం. ఇక్కడ మనకుండే సమయం ఇప్పుడు వైఎస్ఆర్ఆర్సీగా మార్చారు. దాన్ని మార్చగానే ఎప్పటికే జియో రెడ్యువల్ చేసి ఇచ్చారు. కానీ ఇంప్లిమెంటేషన్కి జరుగుతారు శాంక్షన్ అయితే గవర్నమెంట్ ఇచ్చాయి, మనం ఫస్ట్ కట్టేది ఇవ్వాలి, మిగిలిన బ్యాంక్ లోన్ వస్తుంది. ఆ బ్యాంక్ లోన్ని తర్వాత మీరు పే చేయాలి. అందుకని బ్యాంక్ లోన్ దాకా పెట్టుకుంటారు. జగన్ గారు ఏమన్నారంటే ఆ సమస్య లేకుండా చూస్తున్నాను. కానీ దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ స్టడీ చేస్తుంది. ఆ సమస్య లేకుండా బ్యాంక్ లోన్ మొత్తం గవర్నమెంటే కట్టి ఉన్నవరకు ఇచ్చి కొత్తదేమైనా పాలసీ మారుతారా అనేది చూడాలి. ఉన్నవరకు ఇస్తే G+3 మన వాళ్ళకి కూడా ఏమైనా శాంక్షన్ ఏమిటో వాటితో పాటు మనకి ఇక వచ్చేస్తుంది. అందువల్ల అడు గవర్నమెంట్ ఏర్పడి తర్వాత బడ్జెట్ సమావేశాలు ఖరాబు ఉంటుందంటే ఇప్పుడే మనం అన్నీ చేద్దాం. అయితే ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీలో హౌస్ సైడ్స్ మీద గట్టి క్లారిటీ ఉంది. అదేవిధంగా పెన్షన్ స్కీమ్ మీద స్టడీ చేయడం ప్రారంభించారు. ఈ విద్యార్థులు ఫీజు రాయకుండా కానీ ఉంది. అదేవిధంగా బడ్జెట్లో మనకు కొన్ని నిధులు పెట్టడం మనం అడిగాము, కానీ పెట్టాము. తర్వాత మళ్ళీ కలిసి చెప్పాము బాగాలేదండి చూడమని. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం అలా నవరత్నాలకి ప్రారంభించి ఫస్ట్ బడ్జెట్ వాటి మీద నిర్మించి కొత్త ఏం పెట్టాలి ఫైనాన్స్ మినిస్టర్ గారు అని చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు సీఎం చెప్పండి నేనేం చేయలేదు. సీఎం గారు మనం తర్వాత చేస్తే బయట దాన్ని మాట్లాడే మీద ఏంటంటే సీఎం గారు జర్నలిస్ట్ మినిస్టర్ స్పష్టంగా ఉన్నాడు. బడ్జెట్ రిప్లైలో కానీ లేదంటే విడిగా కానీ జర్నలిస్టులకు సంబంధించి కొన్ని ప్రకటనలు చేస్తాడు అనేది అని చెప్పారు. ఏదైనా
వారి పక్షంలో ఫైట్ చేయాలి. ఎక్కడ వచ్చింది మనం ఇమ్మీడియట్గా మహాసభ ఏర్పాటు చేసుకోవాలి. మహాసభలో మన జిల్లా కార్యవర్గం కూడా జరిగినప్పుడు ఏమంటున్నామంటే సభ్యత్వాలు ఈ నెలాఖరు కంప్లీట్ చేసుకొని జిల్లా మహాసభలు ఆగస్టు 3వ తేదీ పెట్టాలనుకున్నాం. ఆగస్టు 3వ తేదీలో ఎక్కడో చోట అంటే ఈసారి ఒప్పులు జరిగింది కాబట్టి ఈసారి ఏదైనా ఆర్థిక కానీ లేదా కనీరు కానీ మార్కాపురం కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహాసభలు ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచన ప్రకారం అనుకున్నాం నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఆ చోటే పెట్టాలని ఏదైనా అవకాశం ఉంటే ఆలోచిద్దాం. అందుకేమి పెట్టవచ్చు మనకి యూనిటీలో ఉన్నారు కాబట్టి మనం అందరి మన ఇక్కడ బలమైన సెంటర్ అక్కడ మనకి ఫస్ట్ నుంచి కూడా ఇంట్లో చీరాల నుంచి కానీ ఇంటి దర్శనం కానీ ఇంకా ఒంగోలు నుంచి కానీ అందరూ ఎక్కువ మంది ఆడటం కూడా సెంటర్ పాయింట్ లాగానే ఉంటుంది. అవకాశం ఉంటే వచ్చే నాకు మహాసభ కూడా ఒకసారి ఆలోచించండి. అవకాశం ఉంటే ఇక్కడ ఏం పెడతాం ఇబ్బంది అండి. ఏది ఏమైనా సరే మన అనుకున్న అందరూ సభ్యత్వం నమోదు చేయించు. సభ్యత్వం చాలా ఇంపార్టెంట్. 150 రూపాయలే కదా అని 150 రూపాయలకి కొంత కట్టకపోవచ్చు. వాళ్ళు చెప్పినా అందరు సభ్యత్వం పడుతుంది. ఇప్పుడు రోజు ఇక్కడ కొంచెం అందరూ ఇంట్రెస్ట్గా ఉంటే చాలు సభ్యత్వం అయిపోయింది. ఇప్పుడు మన అన్న ఇప్పుడు 4-5 మందిని మొక్క కట్టేశాడు కృష్ణారెడ్డి అన్న. అట్లాగే జయపంగ రోజు మేజర్మెంట్ల అట్లా చుట్టుపక్కల మన వాళ్ళు కూడా అప్పింగ్ సౌండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా. ఇప్పుడు మీరు అమ్మవాళ్ళు ఏముందు జిల్లాలో రకరకాల సంఘాలు ఏంటి ముందు ఒకటే వాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు. నిన్న ఫోటో చూసి చెప్పేదంతా అన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కూడా మన పక్కే ఉన్నారు. ప్రింట్ మీడియా మొత్తం మన పక్కే ఉన్నారు. కొత్తగా వచ్చిన సాక్షి బ్యూరో ఇన్ఛార్జి మాధవ రెడ్డి గారు కూడా మన యూనియన్ గుంటూరు జిల్లాలో అక్కడేసిన ప్రతి మెంబర్ అతను నేను ఒంగోలు వచ్చి మనం ఇక్కడ సభ్యత రిన్యూవల్ చేయించుకున్నాను ఒంగోలు. సో అంతా మనకి పాజిటివ్ మన యూనియన్ ఫస్ట్ చరిత్ర ఉంది కాబట్టి మీరందరూ సభ్యత గణించేసి యూనియన్ తరపు కొంచెం కార్యక్రమం చేయండి. ఏదో సేవా కార్యక్రమాలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. నైపుణ్య అభివృద్ధి సంస్థ సహకారంతో విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ విద్యార్థులు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షుడు చెన్నపల్లి శ్రీనివాస్ చారి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ కారకులకు ఆయా రంగాలపై శిక్షణ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అలాగే శిక్షణ అనంతరం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించబడుతుందని శ్రీనివాస్ చారి పేర్కొన్నారు. అదేవిధంగా వచ్చే నెల 10వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయని ఆయన చెప్పారు. అట్లాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన 30 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారు అర్హులని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని విశ్వబ్రాహ్మణులు స్వర్ణకార విద్యార్థులు నిరుద్యోగులు వినియోగించుకోవాలని శ్రీనివాస చారి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో మరియు విశ్వకర్మ గోల్డ్ స్మిత్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణ మరియు ఇతర స్వర్ణకార వృత్తుల్లో జీవనం సాగిస్తున్న యువతి యువకులకు ఉచిత శిక్షణ ఇవ్వబడడం అంటే కంప్యూటర్ టెక్నాలజీ తోటి ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలు అప్డేట్ అవుతూ వీళ్ళు చేసే వస్తువులు నాణ్యత ప్రమాణాలు మరియు వ్యాపార మెళకువల గురించి స్వర్ణకార వృత్తిలో ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం అనేది ఇది ఉచితంగా శిక్షణ ఇస్తారు. శిక్షణ తదనంతరం వారికి ప్లేస్మెంట్స్ అంటే వారికి ఉపాధి అని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో వారికి వీలైన చోట అవకాశాలు కల్పించబడను. ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి 1వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు 4వ తేదీ వీరు కంపల్సరిగా 30 సంవత్సరాల వయసులో పోయి మరియు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికే అర్హత కలదు. కావున ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లాలోని స్వర్ణకార ఉద్యోగులందరూ కూడా ఉపయోగించుకొని వారి వ్యాపార అభివృద్ధిలో కానీ వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి కానీ వినియోగించవలసిందిగా మీ అందరికీ తెలియపరుస్తూ కోరుచున్నాం. కోసపాటి మండల కార్యాలయం నందు గురువారం నాడు గుడిపాడకు చెందిన సోమిరెడ్డి మండల అధికారులతో రేషన్ దుకాణం విషయమై వాగ్వాదానికి దిగాడు. దీంతో కొద్దిగా సేపు మండల కార్యాలయం నందు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా మండల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివనాచారయ్య కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ సోమిరెడ్డి తమ విధులను ఆటంకం కలిగించారని తహసీల్దార్ ఈశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అలాగే సీనియర్ అసిస్టెంట్ అజయ్ రెడ్డి డీటీ మేనేతలను దుర్భాషలాడినట్టు ఫిర్యాదులు పేర్కొన్నారని శివనాచార్య తెలిపారు. ఈ సందర్భంగా సోమిరెడ్డిపై సెక్షన్ 353 మహిళా అధికారిని అసభ్యంగా మాట్లాడినందుకు 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.
పసుపాడు మండల కార్యక్రమంలో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా మన తహసీల్దార్ గారు ఈశ్వర్రెడ్డి గారు మనకి ఒక పిటిషన్ ఇచ్చారన్నమాట. ఈరోజు తన విధుల్లో ఉండగా సోమారెడ్డి అనే గుడిపాడు సంబంధించిన వ్యక్తి 12 గంటలకు వచ్చి తన విధులకు ఆటంకపరిచాడని మరియు కార్య పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అజయ్ కుమార్ రెడ్డిని మరియు డిప్యూటీ తహసీల్దార్ అయిన మెహతాజ్ షేక్ మెహతాజ్ అనే వారిని అసభ్యకర పదార్థాలతో దూషిస్తూ వాళ్ళని విధులను ఆటంకపరిచారని చెప్పేసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీదకి క్రైమ్ నెంబర్ 76/19 అండర్ సెక్షన్ 353-109 ఐపీసీగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. పంగులూరు మండలం కొండవంచుదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు వనం మనం కార్యక్రమంలో భాగంగా ఎస్ఐ మహేష్ మొక్కలు నాటారు. మానవాళితో సహా శతకోటి జీవరాశులు మొక్కలు ప్రాణధారమని అన్నారు. చెట్లు నానాటి హరించుకోవటం వల్లే కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఎస్ఐ పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు మొక్కలు నాటడం బాధ్యతగా తీసుకుంటే దేశం సస్యశ్యామలం అవుతుందని మహేష్ తెలిపారు. అదేవిధంగా చెట్లు మొక్క ప్రాధాన్యతను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరించాలని ఎస్ఐ సూచించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉష్ణోరక్షిత అను సూక్తిని పాటించాలని ఆయన తెలియజేశారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంటర్తో సమాప్తం. నమస్కారం.